పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్న వైసీపీ బెదిరింపులకు గురి చేయడం నీచ రాజకీయమని కృష్ణా జిల్లా బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు ఆరోపించారు. ఎన్నికల సంఘం ఎమ్మెల్యేలను మందలిస్తూ ఇంట్లో కూర్చోపెట్టే పరిస్థితి ఏర్పడడం దౌర్భాగ్యమన్నారు. క్రమశిక్షణ నీతివంతమైన రాజకీయమే ప్రజలు స్వాగతిస్తారుగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రౌడీయిజం అవినీతి పాలనకు ప్రజలే భారతవాక్యం పలుకుతారని నారాయణ పేర్కొన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. డబ్బులు పెట్టి అవతల కౌన్సిలర్లు కొట్టడం ఇవన్నీ కూడా క్షుద్ర రాజకీయాలు. ఇటువంటి దౌర్భాగ్యం రాజకీయాలకి ప్రజలు బుద్ధి చెప్తారు. పెద్దల మున్సిపాలిటీ మనదే, తప్పనిసరిగా మనమే విజయం సాధిస్తాం. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్లను ప్రజలు మళ్ళీ జమిలీ ఎలక్షన్ కిందకు వస్తే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు, సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పాలకులు ప్రజాస్వామ్యంలో పనికిరాదు. వీళ్ళ వల్ల ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉంది. మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని మనం కాపాడుకోవాలి అంటే రాజ్యాంగ ఉల్లంఘన చేసేటువంటి ఇటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉంది. ఏ ఎలక్షన్ అయినా సరే, స్థానిక సంస్థల ఎలక్షన్ అయినా సరే, జమిలీ ఎలక్షన్ అయినా సరే, మళ్ళీ రాబోయే జనరల్ ఎలక్షన్ అయినా సరే, ఈ వైఎస్ఆర్ పార్టీని గద్దె దించి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము దగ్గర సెలవుకుంటాం. వినియోగానికి కానీ లేకపోతే కక్ష సాధింపు ధోరణికి కానీ ఏనాడు కూడా అధికారంలోకి రావడం కోసం ఏ పని అయినా సరే డబ్బుతో కొనటం కానీ, బెదిరించటం కానీ, భయపెడటం కానీ వారి యొక్క కక్ష సాధింపుకి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ ప్రజావేదికి పోల్చబడుతుందో మొదలైనవి. ఎందుకంత కక్ష? ఆ ప్రజావేదికని నువ్వు కూడా పార్టీ కార్యకర్తల వాళ్ళు వాడుకో. దాన్ని కూలగొట్టడంలో నీకున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ఈట పైసాచి కారణము రానున్నటువంటి ఇప్పటి నుంచే కూడా మనం ప్రజల్లో వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ అందరూ కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూస్తున్నారు, బట్ స్టిల్ మన బాధ్యతగా వాళ్ళు చేసేటువంటి తప్పులన్నింటినీ కూడా ఎత్తి చూపి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తే మనందరం కూడా డెఫినెట్గా ఇక్కడ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.